కాపురానికి వచ్చే కొత్త కొడలు వాట్సాప్లో అత్తకు ఎలాంటి మెసేజ్ చేసిందో తెలుసా చూస్తే నవ్వు ఆపుకోలేరు అత్తగారికి నమస్కారాలు కొత్తగా పెళ్ళైన నా మీద మీరు చూపిస్తున్న అభిమానానికి కృతజ్ఞతలు ఈ ఆదరాభిమానాలే ఎప్పటికీ ఉండాలని కోరుకుంటున్నాను నేను మీరు చేసే ఏ పనిలోనూ తలదోర్చునని హామీ ఇస్తున్నాను మీ పనులను మీరు నిర్మోహమాటంగా చేసుకోవచ్చు అందులో నాకెలాంటి అభ్యంతరమూ లేదు బట్టలు ఉతకడం ఇల్లు ఊడవడం వంట చేయడం గిన్నెలు తోమడం ఇలాంటివి గతంలో ఎలా చేసుకునేవారో ఇప్పుడు కూడా అలాగే చేసుకోండి కోడలిగా మీకు నేను ఏమీ అడ్డు చెప్పను ఎందుకంటే అత్తకు అనుభవం ఎక్కువ కదా నాకు మార్నింగ్ కాఫీ తాగే అలవాటు ఉంది మొన్న మీరు చేసి ఇచ్చిన కాఫీ చాలా బాగుంది రోజు అలాంటిది ఉదయం ఎనిమిది గంటలకి ఒక్కసారి ఇస్తే చాలు అత్త చేతి కాఫీ అమృతమని ఫీల్ అవుతూ మీరు చచ్చేదాకా హ్యాపీగా బతికేస్తా టిఫిన్ కోసం ఓ తెగ హైరాణ పడిపోకండి ఉదయం ఆరు ఇడ్లీలు తప్ప ఎక్కువ తినను లేదంటే కాకపోతే పల్లీ చట్నీ కాస్త టేస్ట్గా ఉండాలి చట్నీ రోటి మీద అయితే మస్తు ఉంటుంది అయినా మీలాంటి వాళ్లకు కొత్తగా చెప్పాలా అదొక్కటి చూసుకోండి నేను పెద్దగా నాన్ వెజ్ తినను సండే ఒక్కరోజు బిర్యానీ వండి పెడితే చాలు బొక్క కొరికే ప్రతిసారి ముక్క నమిలే ప్రతిసారి అత్తను తలుచుకోను మసాలాలు మస్ట్ నేను వచ్చాక కూడా బీరువాతాళాలు గుత్తి మీ దగ్గర ఉండటం మంచిది కాదత్తయ్య అయినా మీరు అంతంత బరువులు మొయ్యొద్దు పైగా డబ్బుల వ్యవహారం అయ్యే అసలే మీకు బీపీ సో ఇప్పటి నుండే దాని బాధ్యత నేను చూసుకుంటా అప్పుడప్పుడు అంటే వారానికి ఐదు రోజులు నా పుట్టింటి తరపు బంధువులు వస్తుంటారు మీ తరపు బంధువులు ఎక్కువగా మన ఇంటికి రాకుండా చూసుకుందాం ఎందుకంటే ఇద్దరి తరపు బంధువులు వస్తే మనకు కాస్త ఇబ్బంది కదండి ఇప్పటి వరకు అమ్మ అమ్మాని మీ చుట్టూ తిరిగిన మీ కొడుకుని ఇప్పటి నుండి నా చుట్టే తిప్పుకుంటా ఎందుకంటే ఇప్పుడైనా మామగారికి మీ తోడు అవసరం కదా అత్తయ్య ఇక ఉంటా అత్తయ్య గారు ఆషాఢం అవ్వగానే కార్తో పాటు మా ఆయన్ని పంపండి పనిలో పనిగా వస్తూ మా ఆయన్ను ఓ రెండు లక్షలు తీసుకురమ్మనండి మా చెల్లి పెళ్లి కట్టడానికి కాస్త తక్కువ పడ్డాయి అయినా మా చెల్లి అంటే మీకు కోడలు కాదా ఏంటి ఇట్లు అత్తకు ప్రేమతో మీ కోడలు ఇలాంటి మరెన్నో లేటెస్ట్ వీడియోస్ కోసం తప్పకుండా మీరు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి